చాలా బాగుంది. దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ సూపర్. చాలా బాగుందండి. చాలా బాగుంది మూవీ. అంటే నేనైతే ఎక్కడో వెంకీ అట్లూరి అనగానే మిస్ అయ్యా. సర్లే మనోలు కాపీ కదా ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఇదొకటి అనుకున్నా కానీ చాలా బాగా తీశారు. మనీ అండ్ మిడిల్ క్లాస్ మ్యాన్ గురించి చాలా బాగా చెప్పాడు మూవీలో. అయితే కొంచెం యాటిట్యూడ్ వస్తుంది డబ్బులు రాగానే, అలానే ఎలిమెంట్స్ అన్ని బాగా చూపించారు. బట్ చాలా బాగా వస్తుంది మూవీ అయితే, చాలా నీట్గా వచ్చింది, చాలా బాగుంది, చాలా బాగుందండి మూవీలో అయితే. లైక్ ఒక మిడిల్ క్లాస్ బాయ్ అయితే లిటరల్లీ ఇన్వాల్వ్ అయిపోతాడు, తనలో తను చూసుకుంటాడు అనమాట. దుల్కర్ని చూసుకుంటాడు డైరెక్ట్గా, ఇంకా ఓకే మనోడే మనమే ఇంక అక్కడ ఉన్నట్టు ఉంటుంది అనమాట. అండ్ మీనాక్షి చౌదరి గారు కూడా వైఫ్ రోల్లో చాలా సపోర్టివ్గా ఉన్నారు. లైక్ రెండే మెయిన్ క్యారెక్టర్స్ బ్రో, చాలా అంటే సేమ్లీ లైక్ వైఫ్ క్యారెక్టరే అండ్ చిన్న బాబుకి మదర్ క్యారెక్టర్. సో ఆ రోల్కి చాలా హ్యాపీగా ఉన్నారు. అసలు 1989లో ఒక వరల్ని సృష్టించడం అంటే ఎంత కష్టమో ఎంత కష్టమో మనకు తెలిసిపోయా. అలాంటి అంటే 1989లో మనం ఉన్నట్లంటే ఫీలింగ్ని తెప్పించాడు భయ్య. అసలు మీనాక్షి చౌదరి అయితే అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేసింది భయ్య. మీనాక్షి చౌదరికి ఒక మైల్ స్టోన్ మూవీ అంటే, ఇప్పటివరకు చిన్న చిన్న క్యారెక్టర్ చేసింది కానీ ఈ సినిమాతో ఒక స్టార్ హీరోయిన్ అయిపోయింది భయ్య మీనాక్షి చౌదరి అయితే. ఇందులో నటించిన చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా కానీ లైఫ్లో గుర్తుండిపోయే క్యారెక్టర్లు చేశారు భయ్య, చాలా బాగుంది. అండ్ దుల్కర్ గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా తక్కువ భయ్య. అంటే నేను దుల్కర్ ఎప్పుడు మహానటి సినిమాలోనే మా దుల్కర్ దుల్కర్ సల్మాన్ నా దిల్ అయిపోయాడు భయ్య. అన్నా లక్కీ భాస్కర్ సినిమా చూసిన అన్న ఇప్పుడు అన్న 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 వద్దన్నా, ఎమోషనల్ అయిపోవాల్సిన సినిమా నా, నిజంగా చెప్తున్నా. ఈ సినిమా ఇప్పుడే చూసిన సినిమా పేరు లక్కీ భాస్కర్. ఈ సినిమాకి పక్కా రావాలన్నా ఆస్కర్. మామూలుగా అంటే మామూలుగా యాక్టింగ్ చేయలేదన్నా, అన్న ఇరిగా తీసిడన్నా, నిజంగా చెప్తున్నా. నేను కూడా రిచ్ కావాలి, మీరు కూడా రిచ్ కావాలి, ఈ సినిమాలో రిచ్ కావాలి, ప్రతి ఒక్క సామాన్యుడు రిచ్ కావాలి అనేదే ఈ సినిమా అన్న, నిజంగా చెప్తున్నా. ఈ మన ఇండియాలో ఏ విధంగా కరప్షన్ జరుగుతుంది, ఏ విధంగా మనీ లాండరింగ్ జరుగుతుంది, ప్రతి ఒక్కటి సినిమాలో ఉందన్న, నిజంగా చెప్తున్నా. నా పేరు మస్తాన్. ఈ సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీకి దుల్కర్ సల్మాన్ అన్న అవుతాడు పక్కా డాన్ అన్న. నిజంగా సూపర్ అంటే సూపర్ ఉందన్న సినిమా, మామూలుగా అంటే మామూలుగా లేదన్న సినిమా, సూపర్ అన్న. ఇంకా చెప్పుకోవాల్సిన అవసరం లేదన్నా. రేటింగ్ రాసుకున్నాడే, బ్లాక్ బస్టర్ అని చెప్పుకున్నాడే, రేపటి నుంచి థియేటర్లలో సీట్లు బద్దలవ్వాల్సిందే. సినిమా బ్లాక్ బస్టర్ అన్న, సూపర్ అంటే సూపర్ ఉందన్న, సూపర్ ఉందన్న. ఇలాంటి సినిమాని ప్రతి ఒక్కరు చూడాలి. ఏ విధంగా మన ఇండియాలో కరప్షన్ జరుగుతుంది, ఏ విధంగా బ్యాంకులలో రాబిడీ జరుగుతుందనేది ఈ సినిమాలో ఉందన్న. ప్రతి ఒక్క సామాన్యుడు చూడాల్సిన సినిమా. రిచెస్ట్ పర్సన్స్ ఇంకా రిచ్ ఎందుకు అవుతున్నారు, పూర్ పర్సన్స్ ఎందుకు పూర్ అయిపోతున్నారు అనేది ఈ సినిమా కాన్సెప్ట్ అన్న. ఇప్పుడే చూసాను లక్కీ భాస్కర్ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకే కాదు, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే పాయింట్స్ అయితే నెంబర్ ఆఫ్స్ ఉన్నాయన్నమాట. అసలు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ అసలు చాలా ఇంట్రెస్ట్ వెళ్తుంటుంది అన్న. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా వేరే లెవెల్ అన్నమాట. మెయిన్ దుల్కర్ సల్మాన్ గారు అయితే ఇలాంటి స్టోరీతో వస్తారనుకోలేదు, కానీ చాలా మంచి స్టోరీతో వచ్చారు. ప్రతి ఒక్కరికి మెసేజ్ ఇచ్చే సినిమా అన్నమాట. సో డబ్బు ఉంటే ఏమవుద్ది, డబ్బు లేకపోతే ఏమవుద్ది, సో డబ్బు వల్ల ఏమొస్తుంది, గర్వం పెరిగిద్ది, ఇవన్నీ చాలా బాగా చూపించారనమాట. అలాగే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఎలా పనిచేస్తున్నాయి, బ్యాంకుల్లో ఎలా మోసాలు జరుగుతున్నాయి అనేవి చాలా అంటే చాలా బాగా చూపించారనమాట. మీనాక్షి చౌదరి గారు అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. ఆ ఎమోషన్ సీన్స్, లవ్ సీన్స్ కానీ, ఆ మదర్ క్యారెక్టర్ కానీ, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటుంది, ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జరిగే సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. అందరు థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా అనమాట, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట లక్కీ భాస్కర్. సో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా చాలా బాగున్నాయి. సాంగ్స్ అన్ని సాంగ్స్ హిట్ అనమాట. మనకు తెలియకుండానే ఒక సాంగ్లో ఎడ్ చేస్తాం అనమాట, అంత స్టోరీలోకి ఇన్వాల్వ్ అవుతాం. సో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతాం అనమాట లక్కీ భాస్కర్. మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి, చాలా చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ అయ్యా. ఇప్పుడే లక్కీ భాస్కర్ సినిమా చూసి వచ్చాను భయ్య. నిజమా సినిమా అంటే చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే ప్రతి లైన్ కూడా సినిమాలో ఏముందంటే అర్థం, అత్యాశ ఉండకూడదు మనిషికి. ఒక గంటలో సంపాదించింది ఒక నిమిషంలో వస్తే ఇంకా 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 కావాలి అనే ఆలోచనతో ఉంటాడు మనిషి ఎప్పుడు కూడా. మన నిజాయితీగా సంపాదించిందే మన జోబులో ఉంటుంది, అన్యాయంగా వచ్చింది ఎప్పటికన్నా వెళ్ళిపోతే. ఒక జోదో లాంటిది, జోదో ఎప్పుడు ఆడకూడదు. అలాంటి మంచి మంచి సీన్స్ అన్నీ చూపించారు భయ్య. ఒక మధ్యతరగతి వాడు ఏదన్నా సాధించవచ్చు. ఒక మధ్యతరగతి వాడు నేను ఏదైనా స్థాయికి వెళ్ళాలనుకుంటే అది చిన్న పెద్ద కాదు, ఒక 100 కోట్లు కాదు, ఏదన్నా సాధించ మనిషి అనుకుంటే
మనిషి అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనే ఎగ్జాంపుల్ ఇందులో క్రియేట్ చేశారు భయ్య. నిజంగా ఇందులో కిల్లింగ్స్ కానీ మోసాలు కానీ లైన్ టు లైన్ అంటే మోసం చేస్తున్నట్టు కూడా తెలియనంతగా చేశాడు భయ్య. ఇందులో సినిమా అయితే చాలా బాగుంది, డైరెక్టర్ బాగా పర్ఫామ్ డైరెక్టర్ బాగా చూపించారు, హీరోయిన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఒక అబ్బాయి చిన్న అబ్బాయి నిజంగా కొడుకు క్యారెక్టర్ చేసిన అబ్బాయి అయితే డైలాగ్ డెలివరీ మాత్రం చింపేశాడు భయ్య. ఇంత మంచి సినిమాని మన మధ్యకి తెచ్చినందుకు డైరెక్టర్ గారికి చాలా చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్తాను. అలాగే ప్రొడ్యూసర్ గారికి అయితే కాసుల వర్షం అని నేను చెప్పగలను. ఓకే భయ్య. లక్కీ భాస్కర్ దివాళీకి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఆదరించే విధానంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి లో వాళ్ళకి ఒక విజన్, మన సంకల్పమే మన విజయమని, ఏది అత్యాశకి వెళ్ళకూడదు. మన రియల్ ఇన్సిడెంట్లు కూడా స్క్రీన్ మీద చూస్తుంటే మన కెరీర్లో అన్నీ ఫేస్ చేసినాయే. ఒక ఇన్నోసెంట్గా ఉండే పర్సను ఒక కమర్షియల్గా మారాడంటే కేవలం డబ్బు. ఆ డబ్బు అనే విధానము స్క్రీన్ ప్లే కూడా చాలా అద్భుతంగా డైరెక్టర్ ప్రజెంటేషన్ చేశారు. ప్రొటెక్షన్ వాల్యూస్ కూడా సూర్యదేవర నాగవంశీ గారు, సితార ఎంటర్టైన్మెంట్, చాలా సినిమాలు వచ్చాయి. బట్ ఈ సినిమాలో క్విస్ట్ ఏంటంటే హీరోకి ఒక వ్యసనము అనేది హ్యాబిట్ చేసుకోకుండా ఎంతవరకు దాన్ని యూజ్ చేయాలో అంతవరకే పరిమితి ఉండే విధానంగా ఎండ్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు. హీరోయిన్ పర్షన్కి వచ్చేస్తే మన ఇంట్లో కామన్గా ఉండే ఒక గృహిణి ఎలా ఉంటుందో మీనాక్షి చౌదరి కూడా అలానే హ్యాండిల్ చేసిన విధానం చాలా బాగుంది. సో వాచబుల్ మూవీ. ఇది లక్కీ భాస్కర్ కాదు, యాక్చువల్గా చెప్పాలంటే లాటరీ భాస్కర్ అని చెప్పాలా, అంత జోష్ వస్తుంది ఆడియన్స్కి. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. దీపావళి మనకు ముందుగా వస్తుంది, దీపావళి మనకు ముందుగా వస్తుంది ఈ సినిమా ద్వారా. సినిమా చూసినంతసేపు ఎంత ఎగ్జైటింగ్ ఉందిగా, అంత బాగుంది. స్టోరీ కానీ ఆయన ఎలివేషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఈ సినిమా చూడాలంటే అందరికీ లక్ ఉండాలి, లక్ ఉన్న ప్రతి ఒక్కరు సినిమా చూస్తారు. సినిమా చూసి చాలా నేర్చుకోవచ్చు. ఒక ఫ్యామిలీ ఎలా ఉండాలి, ఒక మిడిల్ క్లాస్ అనే ఒక మనిషి తలుచుకుంటే ఏమైనా సాధించవచ్చు అని చాలా బాగా వెంక అట్లూరి గారు రాసిన స్టోరీ కానీ దుల్కర్ సల్మాన్ గారి యాక్టింగ్ కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. అంత బాగా చేశారు. ఎవ్రీ నీచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్ చాలా బాగా ఎలివేటైంది థియేటర్లో. ఖచ్చితంగా థియేటర్లో చూస్తేనే అర్థమవుతుంది సినిమా. ఏ సబ్జెక్ట్ని ఎవరిని కించబడినట్టు తీయలేదు. ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ తన ఫ్యామిలీ కోసం తలుచుకుంటే ఏదైనా చేయగలడు. మిడిల్గా మనందరం మిడిల్ క్లాస్ నుండి వచ్చాం, మనం తలుచుకుంటే ఏదైనా చేయగలం అనే కాన్సెప్ట్తో తీసిన సినిమా. తప్పకుండా దీపావళి ముందుగా వచ్చింది, ఈ లక్కీ భాస్కర్ ద్వారా దీపావళి ముందుగా వచ్చింది. సెలబ్రేట్ చేసుకో. సినిమా మాత్రం బాగుంది, చాలా బాగుంది, అల్టిమేట్గా ఉంది. అందరూ చూడాలి. మెరీన్ హీరోయిన్ మీనాక్షి చౌదరి గారిని చూడ, ఐ లవ్ యూ మేడం, అంత బాగా చేశారు. ఆవిడ చూసిన సేపు నిజంగా పెళ్లి చేసుకోవాలి, అలాంటి అమ్మాయి మనకు కావాలి జీవితంలో అని చాలా బాగా చూపించారు. మెయిన్ డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి స్టోరీ సబ్జెక్ట్ అంత ఈజీ కాదు. ఒక ఇండియన్ అది ఒక బ్యాంక్ గురించి చేయడం అనేది కూడా అంత ఈజీ కాదు. దాన్ని ఎవరిని కించపరచలేదు, ఎక్కడ ఎవరికి తప్పు జరగకుండా తీయడం అనేది చాలా బాగా. అందరూ ఖచ్చితంగా చూడాలి. హ్యాపీ దివాళీ లక్కీ భాస్కర్ టీమ్, సూపర్ హిట్. లక్కీ 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 భాస్కర్ అయితే దుల్కర్ అన్న అయితే సూపర్ హిట్ కొట్టాడు. సినిమా అయితే అంత బాగుంది, నాకైతే స్పెట్స్ అందు గురించి అందరూ పెట్టాడు కాబట్టి నేను కూడా పెట్టుకున్నా. సినిమా అయితే ఓవరాల్గా ఇచ్చి పడేశారు. నేనైతే ప్రతి ఒక్క యువకుడు అబ్బాయి ప్రతి ఒక్కరు చూడాలి. ఇది ఒక మంచి బిజినెస్, ప్రతి ఒక్కడికి డబ్బర్ని మొత్తం పట్టేస్తుంది ఈ సినిమా చూస్తే. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ అయితే చాలా బాగున్నది. మెయిన్ ఇందులో ఒక డైలాగ్ అయితే ఉన్నది, ఆ డైలాగ్స్కి అయితే ఫిదా అయిపోవచ్చు. బస్ సినిమా అయితే చాలా 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 బాగుంది. ఇంకా చూసుకుంటే హీరోయిన్ అదే ఆ చిన్న బాబు ఉన్నాడు, ఆ బాబు అయితే చాలా బాగా అయితే చేశాడు. మరి హీరోయిన్ అయితే చాలా బాగా చేసింది. ఇంకా బీజిఎమ్స్ కానీ సాంగ్స్ కానీ డైరెక్షన్ కానీ అయితే పిచ్చి దొబ్బింది, ఇంకా అంత బాగుంది. కానీ మన ఇండియాలో మాత్రం డబ్బుని చూపించాలంటారు కదా, అది మన మీద ఉంటారని చూస్తారంటారు కదా. సినిమా అయితే సూపర్. దీపావళికి మీరు అందరూ బొమ్మలు కాల్చుకుని సినిమాకి వచ్చింది. హాయ్ అన్న, ఇప్పుడు లక్కీ భాస్కర్ సినిమా చూసినా, సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకీ అట్లూరి గారు, ఒక తొలి ప్రేమ కావచ్చు, ఒక రంగంజయ కావచ్చు, ఒక సార సినిమా కావచ్చు, ఆయన సినిమాలు డిఫరెంట్గా ఉంటాయి నాకు నచ్చినవి. వెంకీ అట్లూరి అంటే ఒక బ్రాండ్ అని చెప్పిన నాకైతే చాలా, ఒక డైరెక్టర్లో ఒక సరైన డైరెక్టర్ అని చెప్పిన నాకైతే ఆయన పేరు తక్కువ వినబడినా కూడా ఎక్కువ వినబడుతుంది, అంత నాకు నచ్చిందన్న. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. లక్కీ భాస్కర్ ఒక మెయిన్ కాన్సెప్ట్ తీసుకుని డబ్బు గురించి చాలా అంటే చాలా బాగా చూపించారు. సినిమా అయితే ఓవరాల్ కన్నా చాలా అంటే చాలా బాగుంది. ఇంట్లో మన దుల్కర్ సల్మాన్ గారు వేరే లెవెల్ యాక్టింగ్ వన్ మ్యాన్ షో అని చెప్తున్నా అయితే. మీనాక్షి మిత్ర హీరోయిన్, ఆమె యాక్టింగ్ ఉంటాయన్నా వేరే లెవెల్ స్క్రీన్ లెవెల్ పర్ఫార్మెన్స్. మన మ్యూజిక్ వచ్చే జీవి ప్రకాష్ గారు చాలా అంటే చాలా బాగా కొట్టారన్న. ప్రతి ఒక్కటిగా నేను సినిమా చూసిన జాబు మీకు 230 minutes అలా కూర్చోండిపోతే సీట్లో, అంత బాగుంది సినిమా అయితే. చాలా అంటే చాలా బాగుంది లక్కీ భాస్కర్. ఈ వారంలో రిలీజ్ అయ్యే సినిమాలో ఇదే బెస్ట్ అప్డేట్ అనుకుంటు నేను అనుకుంటున్నాను. అయితే చాలా బాగా నచ్చింది నాకు, ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. చాలా బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కూడా బాగుంది.
వెంకీ అట్లూరి గారు చాలా బాగా తీశారు. హిస్ బెస్ట్ వర్క్ అని చెప్పొచ్చు. చాలా బాగా అబ్దుల్కర్ గారు చాలా బాగా చేశారు. మీనాక్షి గారు మంచి రోల్ వచ్చింది. ఇంతకుముందు సినిమాలో కొంచెం రోల్ తక్కువ ఉండే కదా, బట్ చాలా బాగుంది. చాలా బాగా చేశారు. అన్ని బాగున్నాయండి. చాలా సినిమాటోగ్రఫీ నాకు బాగా నచ్చింది. చాలా బాగుంది. అది కూడా బాగుంది. బాగా చేశాను. నిజంగా హిట్ ఫిల్మ్, డెఫినెట్లీ సూపర్ హిట్ ఫిల్మ్. మెసేజ్ కదండి, మంచి ఒక ఏంటంటే మనీ హేస్ట్ లాగా ఒక మంచి థ్రిల్లర్ మూవీ అండి. మెసేజ్ ఉంటుంది బట్ బాగుంది మూవీ. థ్యాంక్స్.